దావోసులో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వ బృందం పెట్టుబడుల వేట మొదలైంది ఇందులో భాగంగానే ఆర్థిక వేదికపై తెలంగాణ పెవిలియన్ను ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా పలువురు వ్యాపార దిగ్గజాలు సీఈవోలతో సమావేశమవుతున్నారు ఈ క్రమంలోనే పెప్సిక్తో పాటు మరో రెండు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి తెలంగాణలో తన కార్యకలాపాలను రెట్టింపు చేయనున్నట్లు అంతర్జాతీయ సంస్థ పెప్సికో ప్రకటించింది ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా దావోస్లోని తెలంగాణ పెవిలియన్లో రాష్ట పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో సమావేశం అనంతరం ఆ సంస్థ ఉపాధ్యక్షులు రాబర్డో అజేవేడో ప్రకటించారు రెండు వందల యాబై మందితో రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ సెంటర్లో ప్రస్తుతం రెండు వేల ఎనిమిది వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు పెప్సికో వెల్లడించింది ఈ సంఖ్యను నాలుగు వేలకు చేశారు ఏడాది కాలంలో అదనపు ఉద్యోగులను నియమించుకోవడంతో పాటు సంస్థ కార్యకలాపాలను భారీగా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్ విస్తరణతో పాటు రాష్ట్రంలో పెప్సికో ఇతర విభాగాల విస్తరణ అవకాశాలపై కేటీఆర్ తో చర్చించారు పెప్సికో నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్ విస్తరణ ప్రణాళికలకు అవసరమైన సహాయ సహకారాలను రాష్ట ప్రభుత్వం తరపున అందిస్తామని తెలిపారు మల్టీ లిథియం క్యాథోర్డ్ మెటీరియల్ తయారీ కేంద్రం ఏర్పాటుకు బ్యాటరీల తయారీ ఎంతో పేరున్న అలాక్స్ సంస్థ ముందుకొచ్చింది ఏడు వందల యాబై కోట్లతో కానున్న ఈ కేంద్రంలో లిథియం ఐరన్ ఫాస్ఫేట్ యాక్టివ్ బ్యాక్టీరియాలు ఉత్పత్తి చేయనున్నారు దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా మంత్రి కేటీఆర్ సమక్షంలో అలాక్స్ సంస్థ ప్రతినిధులు ఈ మేరకు రాష్ట ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు మొదట రెండు వందల పది కోట్ల రూపాయల పెట్టుబడితో మూడు గిగావాట్ల సామర్థ్యంతో లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలను ఉత్పత్తి చేస్తామన్న అలాక్స్ ప్రతినిధులు భవిష్యత్తులో పది గిగావాట్ల సామర్థ్యానికి పెంచి రెండు ముప్పై నాటికి మొత్తంగా ఏడు వందల కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలిపారు you <music> తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో హైదరాబాద్లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభించనున్నట్లు అపోలో టైల్స్ లిమిటెడ్ ప్రకటించింది లండన్ తర్వాత తమ రెండో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది దావోస్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట ప్రభుత్వంతో ఆ సంస్థ వీసీ ఎండీ నీరజ్ కన్వర్ ఒప్పందం కుదుర్చుకున్నారు నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా వినూత్న సాంకేతికతలతో కొత్త వ్యాపార నమూనాలు అభివృద్ది వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ఈ డిజిటల్ ఇన్నోవేషన్ కేంద్రం ప్రధాన పాత్ర పోషిస్తోందని అపోలో టైప్స్ పేర్కొంది వినూత్న ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా రాష్టంలో ఏర్పడిన అద్భుత వ్యవస్థకు అపోలో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ సరైన జోడింపుగా కేటీఆర్ పేర్కొన్నారు